టీఆర్ఎస్ లో సీఎల్పీ విలీనానికి సమీకరణాలు వేగం పుంజుకున్నాయి. కాంగ్రెస్ ను వీడిన 12 మంది ఎమ్మెల్యేలు స్పీకర్ కు విలీన పత్రం సమర్పించారు. టీఆర్ఎస్ లో సీఎల్పీని విలీనం చేయాలని కోరుతూ స్పీకర్ కు ఈ లేఖ అందించారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేజీఆర్ తో లంచ్ అనంతరం 12 మంది ఎమ్మెల్యేలంతా అసెంబ్లీకి చేరుకోనున్నారు. మరోవైపు టీఆర్ఎస్ లో చేరేందుకు సిద్ధమైన తాండూరు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను కలిశారు. 2-3 రోజుల్లో పార్టీలో చేరే విషయంపై కేటీఆర్ తో రోహిత్ రెడ్డి చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఇక తాజా పరిణామాలపై తెలంగాణ కాంగ్రెస్ అగ్రనేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే గాంధీ విగ్రహం ముందు సీఎల్పీ నేత భట్టి, పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్, శ్రీధర్ బాబు నిరసనకు దిగారు. ఇదే అంశంపై టీ కాంగ్రెస్ హైకోర్టును ఆశ్రయించింది. టీఆర్ఎస్ లో సీఎల్పీ విలీనానికి సమీకరణలు వేగం పుంజుకున్నాయి. కాంగ్రెస్ ను వీడిన 12 మంది ఎమ్మెల్యేలు స్పీకర్ కు విలీన పత్రం సమర్పించారు. టీఆర్ఎస్ లో సీఎల్పీని విలీనం చేయాలని కోరుతూ స్పీకర్ కు ఈ లేఖ అందించారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో లంచ్ అనంతరం 12 మంది ఎమ్మెల్యేలంతా అసెంబ్లీకి చేరుకోనున్నారు. మరోవైపు టీఆర్ఎస్ లో చేరేందుకు సిద్ధమైన తాండూరు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను కలిశారు. 2-3 రోజుల్లో పార్టీలో చేరే విషయమై కేటీఆర్ తో రోహిత్ రెడ్డి చర్చించినట్లు తెలుస్తోంది. ఇక తాజా పరిణామాలపై తెలంగాణ కాంగ్రెస్ అగ్రనేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే గాంధీ విగ్రహం ముందు సీఎల్పీ నేత భట్టి, పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు నిరసనకు దిగారు. ఇదే అంశంపై టీ కాంగ్రెస్ హైకోర్టును ఆశ్రయించింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీఆర్ఎస్ లో సీఎల్పీ విలీనానికి సమీకరణాలు వేగం పుంజుకున్నాయి. కాంగ్రెస్ ను వీడిన 12 మంది ఎమ్మెల్యేలు స్పీకర్ కు విలీన పత్రం సమర్పించారు. టీఆర్ఎస్ లో సీఎల్పీని విలీనం చేయాలని కోరుతూ స్పీకర్ కు ఈ లేఖ అందించారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో లంచ్ అనంతరం 12 మంది ఎమ్మెల్యేలంతా అసెంబ్లీకి చేరుకోనున్నారు. మరోవైపు టీఆర్ఎస్ లో చేరేందుకు సిద్ధమైన తాండూరు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను కలిశారు. 2-3 రోజుల్లో పార్టీలో చేరే విషయమై కేటీఆర్ తో రోహిత్ రెడ్డి చర్చించినట్లు తెలుస్తోంది. ఇక తాజా పరిణామాలపై తెలంగాణ కాంగ్రెస్ అగ్రనేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే గాంధీ విగ్రహం ముందు సీఎల్పీ నేత భట్టి, పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు నిరసనకు దిగారు. ఇదే అంశంపై టీ కాంగ్రెస్ హైకోర్టును ఆశ్రయించింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి మధు అసెంబ్లీ దగ్గర నుంచి లైవ్ లో మరిన్ని వివరాలు అందిస్తారు. మధు, ఓవర్ టు యు. అక్షయ, ఏదైతే సీఎల్పీ విలీనానికి సంబంధించి అంశంలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి కాంగ్రెస్ నేతలంతా కూడా ప్రస్తుతం అసెంబ్లీ చేరుకోవడం జరిగింది. వీరంతా కూడా అసెంబ్లీలో ఉన్నటువంటి గాంధీ విగ్రహం దగ్గర వీరంతా కూడా నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ఈ నిరసన కార్యక్రమానికి సంబంధించి ఏదైతే సీఎల్పీ విలీన ప్రక్రియ అంశంలో చాలా తీవ్ర ఆగ్రహంతో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నేతలంతా కూడా నిరసనకు కూర్చోవడం జరిగింది అసెంబ్లీ వీరంతా కూడా. అయితే వీరు ప్రధానంగా ఆరోపణ చేస్తున్నటువంటి అంశం ఏదైతే 12 మంది కాంగ్రెస్ పార్టీ గుర్తు ద్వారా గెలిచినటువంటి ఎమ్మెల్యేలకు స్పీకర్ ఏ విధంగా ఇచ్చారు, వీరందరికీ కూడా మేము స్పీకర్ను ఈ సిఎల్పికి సంబంధించిన విలీన అంశాలకు సంబంధించినటువంటి ఈ అంశాలు టీవీలలో వార్తాపత్రికల్లో చూసినటువంటి సందర్భంలో మేము స్పీకర్ను కలిసేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. స్పీకర్ను అప్రోచ్ అయ్యే పరిస్థితి కోసం ఫోన్లు చేయడం జరిగింది. కానీ స్పీకర్ మాత్రం తాను ఈరోజు అందుబాటులో ఉండడం లేదు, అసెంబ్లీకి రావడం లేదనేటువంటి సమాచారం కాంగ్రెస్ నేతలైనటువంటి మాకు ఇచ్చారు అనేటువంటిది ప్రధానంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి టీపీసీసీ చీఫ్ ప్రధానంగా ఆరోపణ చేస్తూ వస్తూ ఉన్నారు. మాకు ఇవ్వనటువంటి అపాయింట్మెంట్ ఏ రకంగా ఈ 12 మంది ఎమ్మెల్యేలకు ఏ రకంగా దొరికింది, వారందరికీ స్పీకర్ సమయం ఎక్కడిచ్చారు, వారందరితో ఎలా ఇంటరాక్ట్ అయ్యారు, నేను ఫలానా ప్రదేశంలో ఉన్నటువంటి సమాచారం వారికి ఏ విధంగా చేరింది అనేటువంటిది ప్రధానంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపణ చేస్తూ ఉన్నారు. ఇదే అంశానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ నేతలంతా కూడా గాంధీ విగ్రహం వెనకాల రోడ్డు పైన కూర్చొని నిరసన వ్యక్తం చేస్తున్నారు. దీంట్లో బట్టి విక్రమార్క ప్రస్తుతం సిఎల్పి నేతగా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి. తను అలాగే కరీంనగర్ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యే దుద్దిల్ల శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, షబ్బీర్ అలీ, అలాగే సంగారెడ్డి ఎమ్మెల్యే, గత కొద్ది రోజులుగా సంగారెడ్డి ఎమ్మెల్యే పైన కూడా ఆరోపణలు వచ్చాయి, తను కూడా పార్టీ మారుతున్నారు. ప్రస్తుతం సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి కూడా ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. మల్లు రవి మాజీ ఎంపీ, అలాగే మరొక మాజీ ఎంపీ సికింద్రాబాద్ నుంచి గెలిచినటువంటి మాజీ ఎంపీ కొనసాగినటువంటి ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ కూడా నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. వీరంతా కూడా హైకోర్టును ఆశ్రయించనున్నట్టుగా సమాచారం అందుతా ఉంది. వీరంతా కూడా మరొకసారి సిఎల్పి విలీన ప్రక్రియ విరుద్ధం, ఇది రాజ్యాంగ విరుద్ధం అనేటువంటి అంశంతో హైకోర్టును ఆశ్రయించనున్నట్టుగా తెలుస్తుంది. ఓవరాల్గా సీఎం కేసీఆర్ కావాలనే ఈ రకమైనటువంటి చర్యలకు పాల్పడుతున్నారు అనేటువంటిది ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపిస్తూ ఉన్నారు. ఈ అంశానికి సంబంధించి ఇప్పటికే 12 మంది కాంగ్రెస్ గుర్తు ద్వారా గెలిచిన ఎమ్మెల్యేలు ఇప్పటికే స్పీకర్ను కలవడం జరిగింది మినిస్టర్ క్వార్టర్స్లో. వారంతా కూడా విలీన ప్రక్రియకు మేమంతా అనుకూలంగా ఉన్నామనేటువంటిది, మెజారిటీ ఎమ్మెల్యే శాసనసభ్యులుగా మేమున్నటువంటి సందర్భంగా మేమంతా అనుకూలంగా టీఆర్ఎస్ఎల్పీలో విలీన ప్రక్రియకు సానుకూలంగా ఉన్నామనేటువంటిది ఈ 12 మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అంతా కూడా సంతకాలు చేయడం జరిగింది. సబితా ఇంద్రారెడ్డి, పైలట్ రోహిత్ రెడ్డి, అలాగే కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచినటువంటి ఆత్రం సక్కు, ఇలా చాలామంది ఎమ్మెల్యేలంతా కూడా ఉపేందర్ రెడ్డి, కందాల ఉపేందర్ రెడ్డి, సురేందర్, వీరంతా కూడా ఈరోజు స్పీకర్ను కలవడం జరిగింది. విలీన ప్రక్రియ మొదలైంది, చాలా స్పీడ్గా ఈ ప్రక్రియ అంతా కొనసాగుతుంది. ఇదంతా కూడా కేటీఆర్ కనుసనల్లో జరుగుతూ ఉంది అనేటువంటిది ప్రస్తుతం ఉదయం నుంచి జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ చూస్తే అర్థమవుతా ఉంది. 12 మంది ఎమ్మెల్యేలు కూడా కేటీఆర్తో ప్రగతి భవన్లో భేటీ కావడం జరిగింది. కేటీఆర్ సూచన మేరకు వీరంతా కూడా స్పీకర్ను కలిసి విలీన ప్రక్రియకు సంబంధించి లేఖ అందించిన తర్వాత తిరిగి వీరంతా కూడా స్పీకర్ ఏదైతే మినిస్టర్ క్వార్టర్ స్పీకర్కి సంబంధించినటువంటి ఆ నివాస ప్రాంగణం నుంచి వీరంతా కూడా మరొకసారి ప్రగతి భవన్కు చేరుకోవడం జరిగింది. ప్రగతి భవన్లో ఇదే అంశానికి సంబంధించి మరొకసారి కేటీఆర్తో మరికొంతమంది ముఖ్య నాయకులతో వీరంతా కూడా భేటీ కావడం జరిగింది. అయితే వారంతా కూడా అక్కడ కేటీఆర్తో భేటీ అయిన తర్వాత వారంతా అసెంబ్లీ కార్యాలయానికి రానున్నారన్నటువంటి నేపథ్యం తెలిసిన వెంటనే కాంగ్రెస్ పార్టీ నాయకులు అంతా కొంచెం అలర్ట్ కావడం జరిగింది. వారంతా అసెంబ్లీకి చేరుకున్నారు. ఇప్పటికే చేరుకున్నటువంటి సీనియర్ నేతలతో పాటు మరికొద్ది మంది కార్యకర్తలు, మరికొద్ది మంది కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా అసెంబ్లీకి చేరుకోనున్నట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఇక్కడ భారీ భద్రతా ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఇప్పటికే దాదాపు 7 నుంచి 8 మంది నేతలు ఇక్కడికి చేరుకోవడం, నిరసన కార్యక్రమం చేపట్టడంతో పోలీస్ దిగ్బంధనం అయిపోయింది. అసెంబ్లీ ప్రాంగణం అంతా కూడా లోపలికి వచ్చేటువంటి వాహనాలను తనిఖీ చేసి పంపుతా ఉన్నారు. ఐడి కార్డు ఉంటేనే లోపలికి అలో చేస్తూ ఉన్నారు. మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు ఉన్నటువంటి వ్యక్తులను మాత్రమే అసెంబ్లీలోకి అనుమతించాలనేటువంటి నిబంధన ఉన్న కారణంగా కేవలం వారిని మాత్రమే లోపలికి అనుమతిస్తున్నారు. కాంగ్రెస్ క్యాడర్ వస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం నెలకొనుంది. వారందరినీ కూడా అక్కడే అదుపుదల చేయడానికి పోలీసు యంత్రాంగం అంతా సిద్ధమైంది. భారీ భద్రతా ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. అయితే కాంగ్రెస్ పార్టీ నేతలు ఇప్పటికే అంతర్గతంగా పార్టీ నేతలకు ఒక పిలుపునిచ్చి ఉన్నారు. వారంతా కూడా ఎక్కడున్నా కాంగ్రెస్ పార్టీ అందుబాటులో ఉన్నటువంటి కార్యకర్తలంతా కూడా, నాయకులంతా కూడా అసెంబ్లీ భవనానికి చేరుకోండి అనేటువంటి ఒక పిలుపునిచ్చినటువంటి నేపథ్యంలో పోలీస్ శాఖ కూడా అప్రమత్తమైంది. దానికి సంబంధించి పూర్తి భద్రతా ఏర్పాట్లను చేయడం జరిగింది. అయితే కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రస్తుతం నిరసన కార్యక్రమం చేపడుతూ ఉన్నారు. కొద్దిసేపటి తర్వాత మరికొద్ది మంది సీనియర్ నేతలతో వీరంతా కూడా భేటీ అయ్యేటువంటి అవకాశం ఉంది సిఎల్పి ఆఫీస్లోనే. తదుపరి కార్యాచరణ కాంగ్రెస్ పార్టీ ఏ రకమైనటువంటి స్టెప్ తీసుకోవాలి, ఏ రకంగా ప్రజల్లో ఈ అంశంపైన ముందుకు వెళ్ళాలి, అసలు కాంగ్రెస్ పార్టీ ఇమ్మీడియట్గా తీసుకునేటువంటి స్టెప్ ఏంటి అనేటువంటి అంశంపైన ప్రస్తుతం ఉత్కంఠ నెలకొంది. మరికొద్దిసేపట్లో కాంగ్రెస్ పార్టీ నేతలంతా కూడా తదుపరి కార్యాచరణకు రంగం సిద్ధం చేసుకోవడం జరిగింది. అక్షయ, రైట్ ఇదే అంశానికి సంబంధించి హైకమాండ్ ఏమైనా స్పందించిందా? సో ఏదైతే సిఎల్పి విలీనానికి సంబంధించి అయితే ప్రస్తుతం ఈ విషయం పైన సిఎల్పి విలీన ప్రక్రియకు సంబంధించినటువంటి అంశంలో గత కొద్ది నెలలుగా జరుగుతున్నటువంటి ప్రక్రియ ఇది. దీంట్లో ఒక్కొక్కరుగా ఒక్కొక్క ఎమ్మెల్యే చేజారుతూ పోతా ఉన్నారు. ఆత్రం సక్కు, రేగా కాంతారావు ఇలా పలువురు ఎమ్మెల్యేలంతా కూడా చేజారుతూ స్టార్టింగ్లోనే ఏర్పడుతున్నారు. ఆ ప్రక్రియను ఆపలేకపోయారు కాంగ్రెస్ పార్టీ నేతలు అనేటువంటి అంశం పైన కాంగ్రెస్ అధిష్టానం అయితే చాలా సీరియస్గానే ఉంది. ఈ విషయం పైన ఎప్పటికప్పుడు కాంగ్రెస్ పార్టీ హైకమాండ్తో టచ్లో ఉన్నటువంటి నేతలతో వారంతా కూడా సమాచారం సేకరిస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి నేతలు కూడా పార్టీలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమాల విషయంలో కావచ్చు, ఏదైతే అసంతృప్తి నేతలు కావచ్చు, పార్టీ నాయకత్వ లేమి విషయాలు కావచ్చు, వీరంతా కూడా ఎప్పటికప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి అధిష్టానానికి అందజేస్తూ ఉన్నారు. మరికొద్ది రోజుల్లో కాంగ్రెస్ పార్టీలో ప్రక్షాళన కూడా కొనసాగనుంది అనేటువంటిది ప్రస్తుతం పార్టీలో చర్చ జరుగుతూ ఉంది. ఈ అంశాన్ని చాలా సీరియస్గా తీసుకునేటువంటి అవకాశం ఉంది ఏఐసిసి అధిష్టానం. ఈ అంశంలో విఫలం ఎక్కడయ్యారు, ఎమ్మెల్యేలను కాపాడుకునేటువంటి అంశంలో ఎందుకు విఫలం కావాల్సి వచ్చింది అనేటువంటి దానిపైన కూడా ఇప్పటికే ఒక రిపోర్ట్ తయారు చేసినట్టుగా తెలుస్తుంది. ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి నేతలు ఆ రిపోర్ట్ని వీరంతా కూడా ఎందుకు ఇంతమంది ఎమ్మెల్యేలు ఒక్కసారిగా చేజారేటువంటి పరిస్థితి పార్టీలో ఎందుకు కొనసాగింది అనేటువంటి అంశంపైనే ప్రధానంగా ఫోకస్ చేస్తూ సీనియర్ నేతలంతా కూడా ఒక రిపోర్ట్ తయారు చేసుకోవడం జరిగింది. వీరంతా కూడా త్వరలో సోనియా గాంధీని, రాహుల్ గాంధీని కలిసి ఏఐసిసి అధిష్టానానికి ఈ సంబంధించినటువంటి రిపోర్ట్ ఇవ్వనున్నట్టుగా తెలుస్తుంది. దీంట్లో ముఖ్యంగా రెండు ప్రధానమైనటువంటి అంశాలను వీరు లేవనెత్తుతా ఉన్నటువంటి పరిస్థితి. ఒకటి, ప్రధానంగా కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతూనే కాంగ్రెస్ పార్టీ ద్వారా పదవులు అనుభవిస్తూనే వీరంతా కూడా టీఆర్ఎస్ పార్టీకి కోవర్టులుగా కొద్దిమంది నేతలు ఉన్నారనేటువంటిది ప్రధానమైనటువంటి ఈ అంశాన్ని కాంగ్రెస్ పార్టీని లేవనెత్తడం. మరొక అంశం, రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తికి కాకుండా ఒక దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తికి సిఎల్పి పదవిని అప్పచెప్పడమే ఈ అసంతృప్తికి గల కారణం అనేటువంటిది మరొక చర్చగా కొనసాగుతుంది పార్టీలో. ఒకవేళ దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి బట్టి విక్రమార్కను కాకుండా రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి కానీ లేదంటే బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి నేత కనుక సిఎల్పి పదవిని అప్పజెప్పి ఉంటే ఈ పరిణామాలు జరిగేవి కావు అనేటువంటిది కూడా పార్టీలో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో చర్చ జరుగుతూ ఉంది. ఈ రెండు అంశాల విషయంలో వీరంతా కూడా ఏఐసిసి అధిష్టానానికి చాలా ఒక రిపోర్ట్ ఇవ్వనున్నట్టుగా తెలుస్తుంది. మొత్తానికి మాత్రం ఈ సిఎల్పి నేత విషయంలోనే ఈ చాలామంది అనుకగా వ్యవహరించినట్టుగా తెలుస్తుంది. దాంట్లో ప్రధానంగా సబితా ఇందారెడ్డి ఈ సిఎల్పి నేత పోటీలో ఉండడం జరిగింది. అయితే దుద్దిల శ్రీధర్ బాబు కూడా పోటీలో ఉండడం జరిగింది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, అలాగే జగ్గారెడ్డి ఇలా పలువురు రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి నేతలంతా కూడా అగ్రవర్ణాలకు సంబంధించిన నేతలంతా కూడా. ఇంకొక విషయం చెప్పండి, ఏదైతే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయాన్ని చూసింది, ఎంపీ ఎన్నికల్లో కొన్ని సీట్లు గెలుచుకొని కాంగ్రెస్ కి తెలంగాణలో ఆదరణ ఉందంటూ ఒక సంకేతాన్ని ఇచ్చారు. ఈ టైంలో సిఎల్పి విలీనం జరిగితే కాంగ్రెస్ తదుపరి కార్యాచరణ ఎలా ఉంటుంది? కాంగ్రెస్ ఉనికికి ఎటువంటి ప్రభావం చూపే అవకాశం ఉందంటారు? ఖచ్చితంగా అక్షయ, కాంగ్రెస్ పార్టీ ఉనికికి ఇది చాలా సెట్ బ్యాక్ అనే చెప్పవచ్చు. రీసెంట్గా జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో 3 పార్లమెంటు స్థానాలను కాంగ్రెస్ పార్టీకి ప్రజలు అనూహ్యంగా అప్పజెప్పడం జరిగింది. మల్కాజ్గిరి పార్లమెంట్, నల్గొండ పార్లమెంట్, అలాగే భువనగిరి పార్లమెంట్లను అప్పజెప్పినప్పటికీ కూడా ఈ ప్రక్రియ, విలీన ప్రక్రియ అలాగే కొనసాగుతూ ఉంది. ఇంకా ఊపందుకుందనే చెప్పుకోవచ్చు. ఈ విషయంలో జెడ్పీటీసీ, ఎంపీటీసీకి సంబంధించినటువంటి ఏదైతే ఫలితాల కారణంగా కూడా ఈ ప్రక్రియ చాలా స్పీడ్ అందుకుంది. దాంట్లో భాగంగానే ఏదైతే కేంద్రానికి సంబంధించినటువంటి ఎన్నికలుగా ప్రస్తుతం రాష్ట్ర ప్రజలు చూడడం జరిగింది ఎంపీ ఎలక్షన్లను. అందులో భాగంగానే అటు మోడీకి కానీ కొన్ని కాంగ్రెస్ పార్టీకి కానీ సీట్లు ఇచ్చేటువంటి పరిస్థితి ప్రజలు ఆలోచించడం జరిగింది. కానీ ఇక్కడ మాత్రం టీఆర్ఎస్ను ప్రజలు ఆదరిస్తున్నారు, కాంగ్రెస్ను తిరస్కరిస్తున్నారు అనేటువంటి అంశం పైన టీఆర్ఎస్ పార్టీ ఫోకస్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే సిఎల్పి విలీన ప్రక్రియను మరోసారి తెరపైకి తీసుకురావడం జరిగింది. గత 2 రోజులుగా టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతలంతా కూడా ఈ సిఎల్పి విలీన ప్రక్రియకు సంబంధించినటువంటి అంశంలో ఈ 12 మంది ఎమ్మెల్యేలతో టచ్లోకి వెళ్ళడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈ ప్రక్రియ అంతా కొనసాగింది. అయితే కాంగ్రెస్ పార్టీకి చాలా దీనికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు చేజారిపోవడం తీవ్రమైనటువంటి సెట్ బ్యాక్ అనే చెప్పవచ్చు అక్షయ. రైట్, థ్యాంక్ యూ మధు.